ఆ సెంటిమెంట్ పవన్ను గట్టెక్కిస్తుందా? పవన్ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో సెంటిమెంట్ను నమ్ముకుంటున్నారా? పవన్ చేతికి 2 ఉంగరాలు మరోసారి పార్టీలో చర్చకు కారణమవుతున్నాయి. తాజాగా భీమవరం సభలో పవన్ ఎన్నికలలో తన లక్ష్యాలను వివరించారు. ఆయన పొత్తుల కోసం తాను ఏ రకంగా కష్టపడింది వివరించారు. ఆ సమయంలోనే పవన్ చేతికి ఉన్న 2 ఉంగరాలు పార్టీ కేడర్ను ఆకర్షించాయి. సెంటిమెంట్స్ను ఎక్కువగా నమ్ముకునే పవన్కు ఈ 2 ఉంగరాలతో రాజకీయంగా దశ మారబోతోందా? పవన్ చేతికి ఉన్న 2 ఉంగరాలు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. పవన్ చేతికి ఉన్న ఉంగరాలలో ఒకటి నాగబంధం, కాగా మరొకటి కూర్మావతారం. పవన్ జాతకరీత్యా ఈ 2 ఉంగరాలతో ఆయనకు కలిసి వస్తుందనే అంచనాలు జ్యోతిష్కులు వెల్లడిస్తున్నారు. పుట్టిన తేదీ, పుట్టిన సమయం ప్రకారం పవన్ది మకర రాశి. పైగా ఆయనకు రాహు కేతు దోషాలు ఉన్నాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. దీంతో పాటుగా రాజకీయంగానూ కలిసి రావాలనే లక్ష్యంతోనే ఈ 2 ఉంగరాలను పవన్ ధరించినట్లు చర్చ జరుగుతోంది. నాగుపాము ఆకారంలో ఉండే నాగబంధం ఉంగరం వల్ల అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. తాబేలు ప్రతిమ ఉన్న ఉంగరం ధరిస్తే వృద్ధి, అధికారం, ప్రజాకర్షణ వంటి అంశాల విషయంలో కలిసి వస్తుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. నాగబంధం ఉంగరం ధరిస్తే అనుకోని విపత్తులు, గండాల నుంచి రక్షిస్తుంది. అలాగే ఎలాంటి దుష్టశక్తులు మనపై పడకుండా ఈ ఉంగరం రక్షిస్తుందనే నమ్మకం ఉంది. కూర్మావతారం ఉంగరం ద్వారా ధనయోగంతో పాటుగా అధికారం సిద్ధిస్తుందనేది విశ్వాసంగా కనిపిస్తోంది. అధికారం కోరుకునేవారు ఎక్కువగా ఈ కూర్మావతారం ఉంగరాలు ధరిస్తారని చెబుతున్నారు. పవన్ ఈ మధ్యకాలంలోనే యాగాలు చేశారు. సెంటిమెంట్లను పవన్ ఎక్కువగా నమ్ముతున్నారు. దీంతో తాను నమ్మే జ్యోతిష్కుల సూచనల మేరకే ఈ ఉంగరాలు ధరించారనే చర్చ వినిపిస్తోంది.